వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ సమీపంలో మూలవాగుపై నిర్మాణంలో ఉన్న హై లెవెల్ వంతెన నిర్మాణ పనులు 6 సంవత్సరాలైన ఇంకా పూర్తి కాకపోవడంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రోజున ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్తో పాటు స్థానిక కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి మూలవాగులో బయట ఇచ్చి నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడం చేతగాక మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అనేక విధాల ప్రజలను మోసం చేస్తూ అభివృద్ధి పనులను జాప్యం చేస్తూ అభివృద్ధి చేసినటువంటి కాంట్రాక్టర్లకు సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి తెలంగాణలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ రాజీనామా చేసి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడాలని అదే విధంగా వేములవాడకు సిరిసిల్లకు దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉన్నది. సిరిసిల్లలో అనేక విధాల అభివృద్ధి చేసిర్రు. వేములవాడలో కనీసం సిరిసిల్లలో చేసినంత 10 పైసలు కూడా వేములవాడలో అభివృద్ధి జరగలేదు. వాళ్ళ వేములవాడ బ్రిడ్జి కావచ్చు అనేక విధాల జాప్యం జరుగుతుంది. దేవస్థానం కావచ్చు ఇట్లా చూస్తే వేములవాడలో అభివృద్ధి అనేది శూన్యం. ఈ అభివృద్ధిని కేవలం వాళ్ళ ఆకాంక్ష కోసం లేకపోతే రాజకీయాల పబ్బం కోసమే మేము అభివృద్ధి చేసినామని మాట్లాడుతున్నారు టిఆర్ఎస్ నాయకులు. కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడ కూడా గత 20 సంవత్సరాల నుంచి చూస్తుంటే 20 సంవత్సరాలు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది వేములవాడ. ఇప్పటికైనా టిఆర్ఎస్ నాయకులు బుద్ధి తెచ్చుకొని అభివృద్ధి మేము చేసిన వాడిని మాట్లాడకుండా ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఆగిపోయిన పనులు పూర్తి చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కిందట వేములవాడ పట్టణంలో 2 బ్రిడ్జీల కోసం భూమి పూజ చేసి 6 సంవత్సరాలైనా ఈ వేములవాడ బ్రిడ్జీలు పూర్తి అవ్వడం లేదు. దీనికి కారణం స్థానిక శాసనసభ్యులు అందుబాటులో లేకపోవడమే. 6 నెలలు ఇక్కడ 6 నెలలు జర్మన్లో ఉండడం వల్ల ఈ బ్రిడ్జి పనులు పూర్తి చేయడం లేదు. అలాగే వేములవాడ పట్టణంలో అభివృద్ధి 100 ప్రతి సంవత్సరం 100 కోట్లు కేటాయిస్తామని చెప్పిన కేసీఆర్ గారు వేములవాడ పట్టణాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి వదిలేసి పట్టించుకున్న పాపాన పోలేదు. కావున వేములవాడ పట్టణ ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి మన శాసనసభ్యులు రమేష్ బాబు గారికి తగిన బుద్ధి చెప్పాల్సిందిగా కోరుచున్నాను. మీద వాన పడ్డట్టు స్థానిక పరిపాలకుడు అసంపూర్తిగా ఉన్నదానికి నిదర్శనం 3 సార్లు ఈ బుజ్జి కూలింది. పేరు పెద్ద చెప్పిందే ఎప్పుడు ఒక సామెత ఉన్నది చెప్పిందే ఎప్పుడు పాసుమల దాస్ అన్నట్టు. ఈ వేములవాడలో ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మాణం రోజుకు 50,000 మంది వచ్చే జనం ఇక్కడ ఉన్న వాళ్ళు 100,000 మంది మరి ఈ ప్రాంతంలోని పూర్తిగా ఎమ్మెల్యే వైఫల్యం ఇక్కడ కనబడతా ఉన్నది. నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ బ్రిడ్జి పడవలు వెంటనే ప్రారంభించాలి లేనియడలా కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన పోరాటం చేస్తుందని చెప్పి ప్రాంతంలోని శాసనసభ్యుని హెచ్చరిస్తూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే ఈ పనులు చేపట్టవలసిందిగా మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేను కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు ఆ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. బ్రిడ్జి పనుల గురించి ఈ బ్రిడ్జి పనులు 2016లో పెద్దలు మంత్రివర్యులు చేపట్టి ఓపెనింగ్ చేసి ఇలా 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల్లో 3 సార్లు కూడా కట్టింది మొత్తం బిల్లు లేచింది కూడా కూలిపోవడం జరిగింది. ఏది వరదలు వస్తుంటాయి బాగా వస్తుంటాయి అలాంటి వ్యవస్థలో 3 సార్లు కూలిపోయినా కూడా ఈ ప్రభుత్వానికి చలనం లేదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారో ఒకసారి చెప్పవలసిన అవసరం ఉన్నది అని కూడా మనం చేస్తున్నాం. ప్రజలు కూడా గమనించాలి 8 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది అధికారంలో ఉండి అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి కూడా చాతగాని వ్యవస్థల ఇలా బ్రిడ్జి పనులు కుంటున్నాడుతున్నాయి. కాబట్టి దీన్ని పూర్తిగా బాధ్యత తీసుకొని వెంటనే
దీన్ని పూర్తి చేయాల్సిన అవసరం స్థానిక ఎమ్మెల్యే గారికి ఉన్నది అని కూడా మనవి చేస్తున్నాం. ఎందుకు అనంటే రాకపోకలు ఈయననే ఉంటాయి, ఆయన కనిపిస్తుందా లేదా అనేది ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అనంటే ఇలా సోమవారం శుక్రవారం కొన్ని లక్షల మంది యాత్రికులు వేములవాడ పట్టణానికి వస్తారు. ఎవరు వచ్చినా కూడా ఈ బ్రిడ్జ్ల మీదకోలే రావాలి, వేరే తోవలు లేవు. కాబట్టి దీన్ని పూర్తిగా తీసుకొని తప్పకుండా తొందరగా చేయాల్సిన అవసరం ఉన్నది. అంతకుముందు ఆ బ్రిడ్జ్ కూడా ఒక 4-5 సార్లు మేము ధర్నాలు చేస్తే ఆ కాంట్రాక్టర్లకు బిల్లు ఇవ్వలేదని మొత్తం ఫ్లెక్సీలు పెడితే కూడా మేము వచ్చి ధర్నాలు చేస్తేనే అది పూర్తయింది. ఇది 6 సంవత్సరాలు అవుతుంది మేము చూడబట్టి. 6 సంవత్సరాల నుండి చీమ కుట్టినట్టు కూడా లేదు అధికార పార్టీకి. అధికార పార్టీ ఇప్పటికైనా దిగి వచ్చి కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఏది చేసినా వేములవాడ పట్టణానికి అన్ని చేసినా అంటారు. ఏం చేసిరా అంటే వాగును సగం చేసిర్రు, 32 ఎకరాలు చెరువును కూడిపేసిర్రు. ఇది ఒకటే పనులు చేసిర్రు అధికార పార్టీ. ఏఆర్ఎస్ పార్టీని ముఖముఖట అడుగుతున్నా మీరు ఏం చేసిర్రో ఈ వేములవాడ పట్టణానికి ఒకసారి స్థానిక నాయకులు కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మేము చెప్తాం, దేనికైనా సిద్ధం, మేము ముంగడికి రమ్మంటేస్తాం, కూర్చుంటాం, మాట్లాడదాం. మీరు అధికార పార్టీలో ఉండి ఏం చేసిర్రు, మేము అధికార పార్టీ నుండి ఏం చేసావు అనేది కూడా నిరూపిస్తాం. ఇలా బైపాస్లు కానీ, ఇలా న్యూ అర్బన్ కానీ, ఓల్డ్ అర్బన్ కానీ, ఇలా ప్రతి ఒక్కటి చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఏం చేసిర్రు, డబుల్ బెడ్రూమ్లు ఉన్నారు, అన్నీ వలిగిపోతున్నాయి, అవి ఎప్పుడో ముఖ్యమైతే తెలియదు. 8 ఏళ్ళ ఇల్లు కడతారా వాళ్ళన్న ఒకసారి ప్రజలు గమనించాలే. ఒక ఇల్లు కడితే 8 సంవత్సరాలు అవుతుందా, దాన్ని గమనించవలసిన అవసరం ఉన్నది అని మాట్లాడుతున్నా. బడుగు బలహీన వర్గాల కోసమే ఇలా బెడ్రూమ్లు కట్టిరా అంటారు. బడుగు బలగబలైన కోరామా లేకపోతే ఉన్నత వర్గాల కోసమా మీరు చేసే పనులు, ఒకసారి చెప్పవలసిన అవసరం ఉన్నది అని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా దీన్ని చొరవ తీసుకొని కంప్లీట్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తామని కూడా మనవి చేస్తున్నాం. వేములవాడ దేవస్థానానికి వచ్చే రాకపోకలకు సంబంధించినటువంటి ప్రధానంగా 6 సంవత్సరాల క్రితం 5/7/2016 అప్పటి ఆర్ఎన్బి శాఖ మాచులు తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీద శిలాఫలకం వేసి ఇప్పుడే శిలాఫలకం సందర్శించుకుంటూ రావడం జరిగింది. 6 సంవత్సరాలు పూర్తవుతున్నా బ్రిడ్జి నిర్మాణం పనులు ఎక్కడికక్కడ ఆగిపోయిన వైనాన్ని కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ పక్షాన సందర్శించి ఈ ప్రభుత్వం ముద్దు నిద్ర పోతున్నటువంటి ఎన్నిపోతుపై వర్షం పడ్డా పట్టించుకొని ప్రభుత్వానికి కనువిప్పు కలిగి వెంటనే 3వ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని చెప్పని కాంగ్రెస్ పక్షాన మన నిరసనను వ్యక్తం చేస్తున్నాను. మాట సందర్భంగా వేములవాడ పట్టణ ప్రజలు కానీ, నియోజకవర్గ ప్రజలు కానీ, రాజన్న భక్తులకు కానీ శివరాత్రి వచ్చిందంటే రంగురంగుల బ్రోచర్లలో, రంగురంగుల వీడియోలలో 3 బ్రిడ్జిలకై భక్తులు ప్రజలు వస్తున్నట్టుగా, వాహనాలు వస్తున్నట్టుగా చూపిస్తారు. ఆ రంగురంగుల బ్రోచర్లో దేవాలయం అధునాతనంగా తీర్చిదిద్దినట్టు, అక్కడ యాదగిరి గుట్ట ఏ విధంగా అయిందో ఆ విధంగా ఆల్రెడీ చేసినట్టు, 2014 తెలంగాణ రాకట్టే ముందు ఏ విధంగా వేలాడు ఉందో ఇప్పుడు అదే విధంగా ఉంది. గవ్వే వేములవాడ దేవాలయానికి వచ్చే భక్తులకు గవ్వే దర్వాజలు, గవ్వే ప్రాకారాలు, గదే ధర్మగుండం, అవే వసతి గదులు, అదే క్యూ లైన్లు. కొత్తగా మీరు ఏం చేశారని అడుగుతున్నాం. దేవాలయానికి వచ్చే భక్తులు మెరుగైన వసతులు ఏర్పడేస్తాం, తెలంగాణ వస్తే అనేక మార్పులు చేస్తాయని చెప్పని చెప్పినటువంటి మీరు ఈరోజు ఈ 3వ బ్రిడ్జి కూడా 3 మార్లు వరదలకు కోల్పోయిన అంశం. అక్కడ ఆ పక్కన బ్రిడ్జి కూడా నిర్మాణం చేపడు అలసత్వ ప్రదర్శిస్తే కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసి కాంట్రాక్టర్ ఫ్లెక్సీ కట్టిండు, నాకు డబ్బులు రావడం లేదని చెప్పని. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇక్కడ సాగుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి నాయకత్వానికి అసలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు తెలియకపోవడం వల్ల ప్రభుత్వం ద్వారా వచ్చే రెగ్యులర్ కార్యక్రమాలు సిఎంఆర్ఎఫ్ రావడం గొప్పతనం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ప్రతి నెల బియ్యం ఇవ్వడం, ఇలాంటి రెగ్యులర్ పనులు మీరు ఉన్నా లేకున్నా వస్తాయి, మేమున్నా లేకున్నా వస్తాం, అధికార యంత్రాంగం చేస్తుంది. ఎక్కడ ప్రజా సమస్య ఉందో ఆ ప్రజా సమస్యను పరిష్కరణ చేయడానికే ఈరోజు పదవులు. కానీ ఆ పదవుని అలంకారప్రాయంగా పెట్టుకొని 6 సంవత్సరాల ఈ బ్రిడ్జి నిర్మాణానికి మీరు శంకుస్థాపన చేసి, నిన్న పోయిన తక్కలపల్లి దగ్గర హై లెవెల్ బ్రిడ్జి అది కూడా 6 సంవత్సరాల క్రితమే, ఇప్పుడు మోత్కురావుపేట అటవీశాఖ అనుమతులు లేవండి రోడ్డు, మేడిపల్లి భీమారు చెందు మండల ప్రజలు వేలాది దేవస్థానంకి వచ్చడానికి ఉపయోగపడే రోడ్డు కూడా 5 సంవత్సరాల క్రితం శిలాఫలకం వేసి ఆ రోడ్డు పనులు కాలే.
ఏటా 100 కోట్ల దేవాలయానికి ఏవి అంటే అరే అటు అటు ఇక్కడ 2015 ఇదైతే సీఎం గారు హామీ ఏటా 100 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు ముంపు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ అన్నారు ఇది అభివృద్ధి పెరిగేదా గుడి చెరును పూడ్చి వేల పట్టణంలో త్రాగునీటి కటకడ ఏర్పడ్డ పరిస్థితులలో దేవుడు మన్నించి గత 2 సంవత్సరాలు వర్షాలు బాగా కురవడం వల్ల ఇబ్బంది లేదు కానీ ఇక్కడ వాగును కూడా సగం చేసేటువంటి పరిస్థితి ఓ వైపేమో వాగులకు ఎంక్రోచర్ వచ్చిందని చెప్పి నోటీసులు వచ్చి కూల్చే ప్రయత్నం మళ్ళీ వీళ్ళు అధికారికంగా వాగును ఆక్రమించుకున్న పరిస్థితి సాక్షాత్తు ప్రజా జీవితంలో ఉన్నటువంటి వారే ఆక్రమించుకుంటే అక్కడ ముట్టరు కానీ ఇక్కడ పేద ప్రజలకు సంబంధించినటువంటి ముట్టే కార్యక్రమం మీ చట్టానికి వ్యతిరేకం కాదు కానీ అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం ఎందుకు చేపడతలేదని చెప్పాడే అందుకే మీ జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మన నిరసన వ్యక్తం చేస్తూ ఈ బ్రిడ్జి పనులు వెంటనే చేపట్టాలి వేనాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు రాజన్న ప్రయాణికులకు సౌకర్యంగా అదేవిధంగా 100 కోట్లు అన్నటువంటివి మరి దేవాలయానికి కూడా నిధులు తీసుకురచ్చి దేవాలయం అభివృద్ధి పథకంలో తీసుకొని రావాలని వేనాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథకంలో తీసుకోవడం కోసం మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.